అది చిన్న వయసు చిన్న చిన్న పిల్లలు, మేమేం చేయగలుగుతాము? మేము వయసు అయిపోతుంది, అన్యాయం జరిగిందమ్మా. మీరు ఏం కాదు, నేను కూడా మీ కొడుకులాగా అనుకోండి. నేను వచ్చి నా పరంగా నేను ఏం చేయాలో నేను అంతా చేస్తా అమ్మా తల్లి. నేను మాట ఇస్తున్నా, రేపు ఐదు నిన్న వస్తాను మీ దగ్గరికి. మంచిది నానా, నీ దయ ఆ పిల్లల మీద, నీ కొడుకులా నా కొడుకులాగా మాట్లాడుతున్నా. ఫ్రెండ్ మాకు వాళ్ళ పిల్లలు ఒక బాధ్యతగా మేము భావించి మేము ఏం చేయాలో అది చేస్తాను తల్లి. అదే రేపు పడకండి అమ్మా. మంచిది నానా, అమ్మా చాలా మంచిది అన్న. థ్యాంక్స్ అమ్మా, ఒకటి కలుస్తామమ్మా. మంచిది నాన్న. చంద్రకాంత్ గారితో పనిచేస్తున్న కొంతమంది తోటి యాక్టర్స్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళకు తోచినంత ఆర్థిక సాయం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రకాంత్ గారి మదర్ అయితే మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. అమ్మా నమస్తే అమ్మా. అంటే ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని కాదు, చాలా మంది చంద్రకాంత్ గారి అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా కనిపించే వ్యక్తి ఆయన సీరియల్లో. అలాంటిది ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆయన అభిమానులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాని గురించి మీరు ఏం అర్థమైతే లేదు, ఆయన అట్లా చేసుకున్నాడంటే అర్థమైతే లేదు కదా నాన్న. మేమేం చేయగలము? ఆయన ఇంటి పట్టుకుండా పోతే షూటింగ్ పోతుండే వాళ్ళు సపరేట్ ఉంటారు, నాది నేను ఉంటాను, వాళ్ళది వాళ్ళు ఉంటారు. నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవాళ్ళ మమ్మీతో? బాగుండేవాడు, చాలా బాగుండేవాడు. షూటింగ్ మంచిగా పోయేవాడు, 2 గంటలకు 3 గంటలకు వచ్చి అమ్మ అని కొట్టేటోడు. పెళ్లి కాకముందు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, మంచిగా బతికినోడు వాడు. ఈ భక్తులను కలిసి నుంచి ఈ సంసారం అంతా ఇట్లా అయిపోయింది. అంత మంచి వ్యక్తి ఈ విధంగా అవడానికి కారణం పవిత్ర జయరామ. అంతనే కరెక్టే కదా, చిన్న చిన్న పిల్లలు కదా నాన్న. ఆమె కంటే 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళ కిరాయిల్లు, ఆమెకు పిల్లలు ఎట్లా చదివిస్తారు, ఎట్లా పోషించుతుంది? ఈ రోజులల్లో చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయో మీకు కూడా తెలుసు కదా. మరి ఎట్లా బతకాలి వాళ్ళు? అదొక సాయం అడుగుతున్నాం మేమంతే. ఆ పిల్లలకి ఏమన్నా విధంగా సాయం చేస్తే మీ దయ అంతే. కానీ మా కొడుకును మేము బదలం చేసుకోవాలని ఏం బాధ లేదు. ఆమె వల్ల మా కొడుకు అట్లా అయిపోయాడు. మా కొడుకు చాలా మంచోడు. అంటే ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళి ఆయన దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుందమ్మా, ఎక్కువనే అయింది. అయితే ఎప్పుడైనా డబ్బులు తీసుకొచ్చి మీకు కానీ లేకపోతే శిల్ప గారికి కానీ ఇవ్వలేదు? ఆయన ఇంటి ఖర్చు కట్టుకు ఇచ్చేసిండు, దానికి కానీ ఇవ్వలేడు. ఇంకా ఆయన ఏం చేసుకున్నాడో తెలియదు. ఇంకా బయట భర్త భార్య అన్నట్టుగానే ఇంటికి కిరాయి కట్టాడు, ఇంటికి సౌదాలు ఇప్పించేటోడు, మళ్ళీ ఫీజులు కట్టేటోడు, అన్ని పిల్లలకు చూసుకున్నట్టోడు ఆయన అంతే అమ్మా. అంటే శిల్ప గారిని కొట్టినప్పుడు ఆవిడ మీకు చెప్పినప్పుడు మీరు మాట్లాడారా? నేను మాట్లాడాలంటే నాకు చెప్పనీయకపోతుండే. వాళ్ళు భార్య భర్తలు అన్నప్పుడు వాళ్ళు అక్కడ కొనకుంటారు, నేను ఇక్కడ ఉంటా. ఇంకా ఆమె కూడా దాచిపెట్టుకుంది, నా ఆమె కూడా నాకు వస్తాడులే, ఎప్పటికైనా మారుతాడులే. నా భర్త ఏడున్నా సేఫ్టీగా ఉండాలని ఆమె అనుకుంది, కానీ ఇలా అయిపోయింది. వీళ్ళిద్దరు పవిత్ర జయరామ్ అలాగే చంద్రకాంత్ గారివి కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, వాటిలో మరి అవి చూసినప్పుడు మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? అనుమానం వచ్చింది కానీ మా వాడు మాకు అనుమానం వస్తేనే మా కొడుకును తిడితేనే ఆమెను తిట్టే వరకు నాతో మాట బంద్ చేసిండు. మీతో మాట్లాడట్లేదు అసలు? ఇప్పుడు 2 నెలల నుంచి మాట బంద్ చేసిండు. ఆమెను తిట్టినా నేను ఒకసారి, మా ఆయన కూడా తిట్టిండు. మాకు ఇట్లాంటివి నచ్చాయి, పెళ్ళాం పిల్లలు ఉన్నాక అంటే ఆయన మాట బంద్ చేస్తుండే. కానీ మమ్మల్ని ఏమనలేదు, మా కొడుకు ఒక మాట కూడా మమ్మల్ని తిట్టలేడు. మా కొడుకు చాలా మంచోడు. అసలు ఆమె వల్ల ఇట్లా అయిపోయింది అంతే. దానికోసం మీరు చివరిసారిగా మీ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారమ్మా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడదు. ఆయన బయట వయసు, ఆయన 2 నెలల నుంచి అతని మాటనే మాట్లాడతలేడు అంతేనమ్మా. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడారా? యాక్సిడెంట్ అయినాక కూడా మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు. మా ఇంటికే వస్తలేండి, ఆమె తిట్టినా అంతే. మరి పిల్లల్ని శిల్ప గారిని బాగా చూసుకునే వాళ్ళు? ఒకప్పుడు చూసిండు, చాలా బాగా చూసిండు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు చూడండి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏమంటే ఆమె కలిసిందో వాళ్ళ సంసారం ఆగిపోయింది అంతే. యాక్సిడెంట్ అయ్యాక కూడా చాలా మట్టుకు పవిత్ర పవిత్ర అంటూనే బ్రతికారు ఆయన. ఆ 3 రోజులు కూడా కళ్ళకి వస్తుందన్నారు. అలాగే కొన్ని వీడియోస్లో అయితే అవి నన్ను రమ్మంటుంది, పిలుస్తుంది అని చెప్పారు. మరి ఆ మాటలు విని మీరు భయపడలేదు? భయపడి మాకు చెప్పలేడు కదా. కాకపోతే నేను 2 రోజులలో నీ దగ్గరకు వస్తానని వచ్చిన మెసేజ్ పెట్టిండంట పెళ్ళాంకు. నాకు ఫోన్ రాదు, ఆమె 4 కూర్చొని పెట్టి అడిగిపించింది. నేను ఎందుకు పిరికివాడినా, నేను ఎందుకు చస్తానని అన్నాడు. అది నమ్మకంతో ఉండిపోయినా మ్యామ్. ఆయన అలా చేసుకు. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను పిరికి వాడినా చచ్చిపోతాను అని అన్నారు. ఇందాక అంకులు కూడా చెప్పడం జరిగింది, ఇది ఆత్మహత్య కాదు హత్య అన్నారు. మరి మీరేమంటారు, మీ కొడుకుది ఆత్మహత్యన హత్య? మాకు అర్థమైతే లేదు. ఆయన అక్కడ పోయి ఏం చేసుకుండో తెలియదు. మరి కాళ్ళకు బట్ట ఎందుకు కట్టుకుండో మాకు అర్థమైతే లేదు. మా కొడుకుది
ఎక్కడ తోస్తలేదు, మాకు అర్థమైతే లేదు. మళ్ళీ మా దగ్గర ఉంటే మేము చూసేవాళ్ళం కదా, ఆయన అంత దూరం పోయి ఆయన చేసుకుండా అంటే ఎవరిని చేసిండా దేనికా, మాకు అర్థమైతే లేదు అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనం చూడగలుగుతాం. ఆయన అన్ని 2-3 కిలోమీటర్ల దూరం పోయి ఆయన చేసుకున్నాడు, నేనేమనుకోవాలా? అంటే ఆయనకి ఇక్కడ ఇల్లుంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, మరి ఎందుకని ఆయన సపరేట్ ఒక ఫ్లాట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? కేవలం పవిత్ర కోసమే అంటారు? పవిత్ర కోసం, పవిత్ర కోసమే తీసుకొని అక్కడ ఉన్నాం. వెళ్ళాముండే పిల్లలుండే, తల్లి ఉండే, తండ్రి ఉండే, కాకపోతే ఏడన ఉండని తీయ అన్నట్టుగా కూడా సంతోషపడ్డం. కానీ ఆ ఏం చేసిండ్రో తెలియదమ్మా. అంతేనే, ఇప్పుడు మాకు కొడుకులు లేకుండా అయిపోయారు, వాళ్ళకి తండ్రి లేకుండా అయిపోయాయి, దానికి మొగలు లేకుండా అయిపోయాయి, ఎలా ఎలా బతుకుతారు? ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే అమ్మ, పిల్లలకి ఇంకా తండ్రి ఇంకా రారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అన్న విషయం కూడా ఆ పిల్లలకు అసలు తెలియదు. పిల్లలకు నాన్న అంటే, నాన్న అన్నానికి పిలిపించుకోనికి నాన్న లేడు. అదే వేరే పిల్లలు నాన్నని పిలిస్తే వాళ్ళు ఇట్లా చూడాలి కదా పిచ్చోళ్ళ లెక్క, మా నాన్న వస్తాడు అన్న ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. బాబు కూడా ఇందాక చెప్పడం జరిగింది, మా నాన్న ఇప్పుడు వస్తున్నారు షూటింగ్ నుంచి వచ్చేస్తా అని చెప్తున్నారు. షూటింగ్లోనే ఉన్నాడు, నాన్న వచ్చేస్తాడు అన్న ఉదయంలోనే ఉన్నారు వాళ్ళు. కొంచెం ఆ పిల్లకట కొంచెం తెలియదు కానీ పిల్లగానికి తెలివి లేదు కదా. మా నాన్న వస్తాడు, కాల్ చేయి కాల్ చేయి కాల్ చేయి అంటాడు. ఇంకేం చేయాలి, ఏం పట్టుకో. బాబు గారిని టీవీలో అందరు చూసి మీకు చెప్తూ ఉంటారు కదా మీ బాబు బాగా యాక్ట్ చేశారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అలాంటిది ఏం లేదమ్మా, నేను సరిగ్గా గమనించకపోతుంటే నా పని నాకే తెలుసు. ఎప్పుడో ఒకసారి నాటికే చూస్తుంటే, లేకుంటే లేదు. ఇప్పుడు ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా మొత్తానికి? ఏం లేదు, పిల్లలకి ఏమైనా న్యాయం చేయండి. వాళ్ళ బ్రతుకు ఎట్లా, ఏదో ఇల్లు లేదు, సొంత ఇల్లు కిరాయి ఇల్లు ఉంది, వాళ్ళు ఎట్లా బతుకుతారు, చదువులు ఎట్లా చదువుకుంటారు అన్న బాధ మాకుందమ్మా. అంతేనే. అంటే ఆయన అభిమానులు కానివ్వండి, చాలామంది అంటున్నది ఏంటంటే పవిత్ర జయరాం చనిపోయాక తన వల్లే చనిపోయింది ఆవిడ, అందుకే డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణం ఆవిడే, అదే పరిస్థితి అంటున్నారు. దాని గురించి చచ్చిపోయినాక దాని వల్లనే అన్ని మా ఇంట సమస్యలు వచ్చినాయి. చనిపోయాక సమస్యలు ఎక్కువయ్యా? ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంది, పోయినాక కూడా ఎక్కువనే అయిపోయినాయి. ఇంకా ఆయన పోయిందని ఈమె పోయింది కదా, ఆమె పోయిందని ఈయన పోయే, ఇప్పుడు పరిస్థితి ఎట్లా? అంతే కదా, ఆమె వల్ల వచ్చినట్టే కదా, నా కొడుకు వల్ల కాదు, ఆమె వల్లనే వచ్చింది. ఆమె క్యారెక్టర్ ఏందో నాకు అర్థమైతే లేదు. వాళ్ళ సీరియల్లో వీళ్ళిద్దరు కూడా అక్క తమ్ముడిలాగా యాక్ట్ చేశారు, అలాంటిది ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? దేనికి వచ్చింది? కేవలం సీరియళ్ల ప్రభావమేనా లేకపోతే ఇంకేదైనా ఉందా? ఇంకా ఏం చేసుకున్నారో వాళ్ళకు తెలియాలి, మనకు తెలియదు కదా. ఏ అక్క తమ్ముడు అన్నీ చేస్తారు సీరియల్ అన్నప్పుడు, ఆమెకు ఉండాలి గుర్తింపు. నాకు కొడుకు లాంటి వాడు కదా అన్న తెలివి ఆమెకు ఉండాలి, కానీ కొడుకులాగా చూడాలి, ఆమె వెరైటీగా చూసేసింది. వీడు ఆ అన్నం మునిగిపోయినాడు, ఇంకా అన్నం అది ఇట్లా అయిపోయింది అంతే కదా. మరి ఇంకా కొడుకులాగా చూసిన ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుండే? ఫ్రెండ్స్ అన్నప్పుడు పోతాము వస్తాము, మాట్లాడము తింటాము ఎంజాయ్ చేస్తాము, కానీ ఇంత ఘోరంగా చేయొద్దు కదా. ఆ పిల్లలు ఉన్నారని నువ్వు ఒకప్పుడు వచ్చి కూర్చొని ఒక రాత్రి కాడ ఉన్నా పర్లేదు, కానీ నీ పిల్లని దగ్గరికి పో అని చెప్తాం. అట్లా చెప్పలేదు, అది నువ్వే ఇక్కడ ఉండాలన్న కాడికి తెచ్చింది వాడిని. నాకే భర్తలాగా ఉండాలా, నాకే ఉండాలి, వాడు పిల్లల్ని చూడొద్దు, తల్లిని చూడొద్దు, పిల్లలను చూడొద్దు అన్న కాడికి తెచ్చింది. మీరు ఎంత చెప్పినా వినలేదు, శిల్ప గారు ఎంత చెప్పినా కూడా వినలేదు అంటారు. వినలేదు వినలేదు, మళ్ళీ ఈయనకుంటూ వదిలేసినాము, ఏమన్నా ఒక కాడ ఉండని అనుకున్నాం. ఆయన అట్లా చేసుకుండే, ఇప్పుడు ఇంకా దానికి నేనేం చేస్తాను? ఇంకా ఉన్నాడా అని ఒక ధీమా ఉండే, అది లేదు ఇది లేదు ధీమా. ఇప్పుడు ఇంకా లేడని బాధపడాలా, ఏడవాలా, పెళ్ళామ ఏడవాలా, తల్లి ఏడవాలా, వాళ్ళకి తండ్రి లేడు. ఇంకా దాంట్లో మనం ఏం చేస్తాం? ఇంకా ఆమె వల్ల మా సంసారం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మా కొడుకు మాకే దక్కకపోయిండు. ఇప్పుడు ఆమె పిల్లలు అంటే 20 ఏళ్ళు అయిన నా పిల్లలు ఏం తెలియదు కదా, దేవుళ్ళ లెక్క పిల్లలు వాళ్ళు, తండ్రి అని ప్రేమ లేకుండా అయిపోయి కరే కదా. ఇది సొంత ఇల్లు మా సొంత ఇల్లు, ఇది మేము కట్టుకున్నాం, మేము కట్టుకున్నాం, అది భార్య భర్తలం కట్టుకున్నాం. ఇప్పటి వరకు చంద్రకాంత్ గారు ఎక్కడ ఇల్లు కట్టలేదు? ఏం కొట్టుకోనలేదు. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చాక ఎక్కడైనా జాగా కొనడం కానివ్వండి, కొంచెం డబ్బులు వెనకేయడం ఇదేమి చేయలేదు అంటారా? కొనడము డబ్బులు అంటే వాళ్ళు సపరేట్ ఉన్నారమ్మా, వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు నాకేం చెప్పలేడు. ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగే అయ్యి వాళ్ళు, వాళ్ళ సంసారం కోసం నా దగ్గర ఎప్పుడన్నా ప్రేమతోనే మాట్లాడదామన్నా చెప్పలేడు. కానీ దానికోసం నేను ఎట్లా అడుగుతా? ఈ రోజులలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా, ఏం సంపాదించగలుగుతాం మనము? ఈ రోజులలో తిండి బట్ట పొట్ట చదువులే సరిపోతుంది. ఆయన ఏం సంపాదిస్తుండో తెలియదు, మనకి ఎట్లా చెప్తాడు తెలియదుమా, ఎంత సంపాదించుండో తెలియదు. ఒకప్పుడు పెళ్ళి కన్నప్పుడు చెప్పటోడు,
గిన్ని సంపాదిస్తున్నా ఈ 10,000 వచ్చినాయి, 9,000 వచ్చినాయి ఒక సీరియల్ తీసి సర్చ్, ఇప్పుడు మొత్తం లేదు ఇంకా ఇంకా అలా ఏం చేసుకురో తెలియదు నాకు. అంతే అంటే ఆయన 2 నెలల నుంచి మీతో మాట్లాడలేదు, అంతకు ముందు వరకు కూడా ఏమన్నా చెప్పేవాళ్ళమ్మా మీకు? మాట్లాడుతుంటే కానీ అప్పుడు కూడా అప్పటికి కలిసి ఉన్నారు కదా, వాళ్ళు చెప్పలే, మాట్లాడుతుంటే కూడా చెప్పలే, మాట బంధించి కూడా చెప్పలే. మీరు మొత్తానికంటే అది ఆత్మహత్య కాదు హత్య, అది వీడాలి అంటున్నారు. అంతే, దానివల్లనే పోయిండు వాడు, దానివల్లనే దానివల్ల పోయిండు. కానీ ఆ కాళ్ళకి ఎందుకు బట్ట కట్టుకుండానే అనుమానం వస్తుంది మాకెందుకు. అయినా కష్టిస్తున్నది అదే, అయినా దానివల్ల చచ్చిపోయాడు అనుకో, అంత ఎత్తు చెత్తెత్తు మంతంటే కాళ్ళకి ఎందుకు బట్ట కట్టుకున్నాడు? మళ్ళీ ఆయనకు పోస్టుమార్టం చేసిన దాంట్లో ఏమి వెళ్తుందో మరి రిపోర్ట్లో, అది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మనతో పాటు చంద్రకాంత్ గారి ఫాదర్ మనతో ఉన్నారు, ఆయనతో